క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఇక్కడ దేవుని బిడ్డగా పిలువబడుతున్న మణి అని సహోదరి గత 2 సంవత్సరాలుగా మా యొక్క మందిరమునకు విశ్వాసిగా వస్తున్నది. ఈ సంవత్సరము దేవుడు ఆమెను ప్రేమించి చిన్నపాటి కూరగాయలు వ్యాపారం చేయటానికి ఆమెకు సహాయం చేశాడు. నిజంగా నేను చెప్తున్నాను, గత 24 అక్టోబర్ నుండి మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. రాత్రి 9 గంటలకు ఉపవాస ప్రార్థన ముగించుకొని ఆ రాత్రి విజయవాడకి వెళ్ళి ఈ కూరగాయలు తెచ్చుకొని మళ్ళా మరుసటి రోజు అమ్ముకొని మళ్ళా సాయంత్రం ఉపవాస ప్రార్థనలు కలుసుకొని ఈ విధంగా ప్రతిరోజు ఆమె శ్రమ పడుతుంది. ఆమె పడుతున్న శ్రమకు దేవుడు ఫలితం చెయ్యాలి, ఫలము దయచేయాలి. బైబుల్ అంటుంది, నీ ప్రతి కష్టమునకు ఫలము కలదు. నేను ఆమె కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థించాలనుకుంటున్నాను. అలాగనే మీరు కూడా ఆమె కొరకు ప్రార్థించండి. ఆ తల్లిగారి పేరు వచ్చి మణి. చనుబండ ప్రాంతంలో కొత్తగా ఈ కూరగాయలు వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారము అభివృద్ధి అవ్వాలని, ఇంకను దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలని మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు మర్యాద గారు వారి కొరకు ప్రార్థిస్తారు. తదుపరి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, దయగలిగిన యేసయ్య, ఇంతవరకు నాయన చక్కటి విషయాలు ప్రభా నాయన సిస్టర్ గారు మణి గారు వారు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని ఈ కూరగాయల వ్యాపారం చేయడానికి వారు ఎంత చక్కగా ముందుకొచ్చారో ఆయా దైవజనులు ప్రభు వారి గురించి చక్కగా వివరించారు. మీ దాసునిగా వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడని యేసు నామములో వారికి క్షేమం కలుగును గాక, ఆమేన్. వారికి అభివృద్ధి కలుగును గాక, ఆమేన్. వారి చేతి పనులన్నింటిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యముతో నింపి అభివృద్ధి పొందును గాక. దేవుని కృపకు తోడుగొండి నడిపించి ఆశీర్వదించమని యేసు నామను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా, బైబిల్ చెప్తుంది దేవుడు అంటే మీ చేతి పనులను ఆశీర్వదిస్తాడంట, వృద్ధిపరుస్తాడంట. మీరు చేస్తున్న ఈ పనిని యేసు నామమున చెప్తున్నా, వృద్ధిపరచబడును గాక. ఆమేన్. ఖచ్చితంగా మీ కష్టానికి ఫలితం ఇస్తాడు. మీరు ఎన్నో కష్టపడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు, దేవుడు చూస్తున్నాడు. మీ చింత యావత్తు ప్రభు మీద మోపండి. మీరు దేవుని బిడ్డ, యేసు ప్రభులు ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, మీకు సహాయం చేస్తాడు. రానున్న దినములలో ఈ చిన్నపాటి వ్యాపారము అనేక మందిలోనికి వెళ్ళేటట్టుగా ఇది పెద్ద వ్యాపారంగా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిని కోరుతున్నా. మీరు మాత్రం ప్రభుకు సాక్షిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రభులో దూరం కావద్దు అని మీరు చెప్పే ఒక మాట. అలాగనే ప్రియులారా, మీలో కూడా ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే, ఈ చిన్నపాటి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. రండి ప్రియులరా, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. నిజమైన దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. మీరు వచ్చి ప్రార్థించుకోండి. అదేవిధంగా తల్లిగారైన మణియమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. చనుబండ ప్రాంతంలో ఈ కూరగాయలు వ్యాపారం చేస్తుండగా మీరు కూడా ఆమెను ప్రోత్సహించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్.